రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా అకాల వర్షాలతో రైతులు ఎంతగానో నష్టపోతున్నారు ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంటలు నీట మునుగుతుంటే శోక సముద్రంలో మునిగిపోతున్నారు మరి అలాంటి రైతుల వద్దకు జయస్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాస్ వెళ్లినప్పుడు ఏమన్నారు అసలు నిజంగా రైతుల కష్టాలను ఈ ప్రభుత్వం తీరుస్తుందా లేదా అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి పంట నష్టంతో ఎంతో మంది రైతులు ఏడుస్తూ అసలు ఎలా మేము ఇంత అప్పులు తీసుకొచ్చి పంటకు పెట్టుకొని కూడా చేతికొచ్చే సమయంలో నీట మునిగిపోతే చాలా బాధాకరంగా ఒక్కొక్కరు విలపిస్తున్నటువంటిది ఎన్నో చూస్తూ ఉన్నాం మీరు రైతుల వద్దకు వెళ్ళినప్పుడు అసలు ఎలా చెప్పారు సార్ ఒకటి నీరజ గారు ఇది చాలా 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 బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే రైతు తన పంటని పసిపాప కంటే ఎక్కువగా చూసుకుంటాడు ఎందుకంటే తనకు ఆధారమే అది తనకీ కాదు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ ప్రపంచానికి ఆధారమే పంట మరి అలాంటి పంట ఇక చేతికి వస్తుంది దాని మీద పెట్టినటువంటి పెట్టుబడి తీరుతుంది అప్పులు తీరుతాయి అమ్మాయికో నాలుగు నగలు చేయించవచ్చు అబ్బాయికి ఏదో చదువుకేదో లే పంపొచ్చు లేదంటే కొంత మిగిలితే ఏదన్నా పిల్లల పేరు మీద దాచుకోవచ్చు అనే సందర్భంలో ఒక్కసారిగా వర్షం వచ్చి ఆ నేలలో ఈ పంట కొట్టకపోవటం జరిగితే ఆ బాధ ప్రతి ఒక్కరికి చూసేవారికి అనుభవిస్తున్న వాడికి వర్ణనాతీతం అయితే ఈరోజే తెలంగాణ పుట్టింది నిన్ననే పుట్టింది కదా ఇవాళనే అనుకోకుండా వర్షాలు వచ్చినాయి కొట్టపోతాయి మమ్మల్ని ఏమంటావండి అని మేము కూడా పాలకులు అనవచ్చు ఈరోజే వస్తుందా మనకు సోయిన దగ్గర నుంచి మనకు తెలిసిన దగ్గర నుంచి ప్రతి సీజన్లో అది వానాకాలమే కావచ్చు ఎండాకాలమే యాసంగినే కావచ్చు ఈ పంటల కాలంలో వచ్చే సహజంగా కొన్ని సందర్భంలో ఈ వర్షాలు రావడం అనేది సర్వసాధారణము మరి ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ఒకటే సమస్య ఏం చేస్తున్నాయి పాలకులకు సోయ లేదా అంటే ప్రకృతి వైపరిత్యం అంటారు కదా అవునండి ప్రకృతి వైపరీత్యం ప్రతి దానికి వైపరీత్యానికి ఇప్పుడు భూకంపాల నిలయము జఫాన్ భూకంపాల నిలయము జపాన్ జపాన్లో మరి నిరంతరం దూ భూకంపాలు వస్తున్నాయి అక్కడ జనాలు లేకుండా పారిపోయి వచ్చారా ప్రపంచంలో అద్భుతమైనటువంటి టెక్నాలజీ వస్తువులను తయారు చేస్తారు అక్కడ ఉండి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఆస్తి నష్టానికి కూడా జరగక్కోకుండా ఉంటూ అంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు వాళ్ళు మరి నీకు పంట వస్తుంది ప్రతి సీజన్లో కొట్టకపోతుంది అన్నప్పుడు ఏం చేయాలి ప్రతి ఊర్లో నువ్వు ఒక గోడౌన్ ఏర్పాటు చేస్తే ప్రతి ఊర్లో షెడ్లు ఏర్పాటు చేస్తే పంట రాగానే ప్రజలంతా అక్కడికి వచ్చి తెచ్చుకుంటు పెట్టుకుంటారు కదా కళ్ళాలు పెట్టారు రైతు వేదికలు పెట్టారు కదా ప్రస్తుతం రైతు వేదిక రైతుల సమావేశాల కోసం అండి అవి పంట దాసుకోవడానికి కాదు కళ్ళాలు ఓపెన్ కళ్ళాలు కాదు చేయాల్సింది సెట్లతో కూడినటువంటి ఒక పది ఎకరాలు ఐదు ఎకరాల్లో లేకపోతే అక్కడక్కడక్కడ కొన్ని కట్టు వదిలిపెడితే ఆరబోసుకుంటాడు ఒకవేళ వ్యాపారి కొంచెం అటు ఇటు అయినా అంటే ఏ ప్రభుత్వం అయినా ఒక రోజులని అంత పంట కొనలేదు రేపు జయసరాజు వచ్చినా ఒక్క రోజులనే కొని గోడౌన్లకు తరలించలేదు సో ఈ ఇబ్బందులు ఉంటాయి అట్లాడప్పుడు నువ్వేం చేయాలి ప్రతి గ్రామాల్లో ఎందుకంటే పంటను మించినటువంటి విలువైన వస్తువు ఈ ప్రపంచం లేదు ఉందండి బోనే కదా మనిషికి మట్టి దిని బతకలేము కదా మరి భూవని కాపాడుకుంటే నీకు వాల్యూ పెరుగుద్ది కదా నీ రైతు ఆనందంగా ఉంటాడు కదా నీ ప్రభుత్వం ఆనందంగా ఉంటుంది కదా దానికోసం సెడ్లేసి నీకు పోయిన గొడవ ఏంది ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని వేసుకుంటూ పోతే తొమ్మిది వేలు పదివేలు మన రాష్ట్రంలో గ్రామాలు లేకపోతే హ్యామ్లెట్స్తో కలిపి ఒక పన్నెండు పదిహేను వేలు ఉన్నాయి ప్రతి ఊర్లల్లో కొన్ని కొన్ని సంవత్సరానికి ఒక మూడు వేల గ్రామాల్లో వేసుకుంటూ పోతే ఎనిమిది ఏళ్ళ కాలంలో పంట నష్టాన్ని తొంభై శాతం తగ్గించిన వల్ల అవుతాం కదా నెక్స్ట్ పొలాల్లో కొట్టకపోయినట్టుంది ఉన్నది కొయ్యక ముందే మరి వడగానలో వచ్చినాయి కొట్టకపోయినాయి రాలిపోయింది దీనికి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేస్తుంది నీ పంటని ఇమ్మీడియట్గా నీకు నష్టపరిహారం తోస్తా పాటు నీ లాభాన్ని కూడా నేను ఇస్తా నువ్వు ఏడాకు రైతన్నా ఎందుకు ఇవ్వలేవా నువ్వు అంటే కనీసము అంచనా వేసినటువంటి నష్టపరిహారం రైతులకు అందని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి లాభాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది అంటారు ఇవ్వాలి అంటున్నాం మేము ఎలా ఇవ్వగలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఇప్పుడు అంత పంట నష్టం పోదు కదండి కొంతమంది కదా కొంత ఆల్రెడీగా అమ్ముకున్నారు కొందరిది గోడౌన్లలో ఉన్నది కొందరిది గోదాములు లేక కొట్టాకపోయింది గోదాములు కడితే అది కొట్టకపోదు కొన్ని కొయ్యలేదు కొయ్యలేదు కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి కనీసం మినిమం ఏదైతే వాళ్ళకు ఎకరానికి ఇరవై వేలు పెట్టుబడి అయితే ఓ ఐదు ఇరవై ఐదు వేలు ఇస్తాను నేను ఏం లేదు మాల్ వాళ్ళకి వ్యాపారస్తులకి హైదరాబాద్లో వే వందల ఎకరాలు సబ్సిడీల పేరు మీద ఇస్తున్నాం వాడు నాలుగు వేలకి వస్తుండో పది ఎకరాలు తీసుకుంటుండు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుండ్రు దాన్ని రియల్ ఎస్టేట్ చేసుకుంటుండు మరి ఆ స్థానంలో రైతులకు ఇస్తామంటే నష్టం ఏం లేదు కదా ఈసారి ప్రతిసారి రైతుకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా పోను పోను ఉంటుంది కదా దాని ప్రకారం నీకు ఆ పంట ఉండటం వల్ల అమ్ముకుంటావు కదా మార్కెట్ చేసుకుంటావు కదా ప్రభుత్వం వే కొనుక్కొని విలువ పెంచుకుంటావు కదా రైతు కూడా ఏడవడు కదా అందుకనే జయస్వరాజ్ అంటుంది రైతు ఆత్మహత్య లేని రైతాంగ విధానాన్ని జయస్వరాజ్ పార్టీ రూపొందించింది త్వరలో ఎన్నికల ముందు మేము అనౌన్స్ చేయబోతున్నాం అసలు రైతుకి నష్టం అనేది ఉండదండి ఎందుకంటే రైతే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ ప్రతి కుటుంబానికి ఆదర్శం మనం అంతరిక్షంలో ఉన్న ఐటీ పరిశ్రమల్లో నెలకు ఐదు లక్షల శాలరీ దా చేస్తున్న గడ్డి గింజలే తినాలి ఆ గడ్డి గింజలు పతికి పండించే రైతన్నకి ఇంకా మేమేమంటున్నామంటే పొలము నీది బాధ్యత అంతా మాది ప్రభుత్వం మీదేసుకుంటది వేసుకుంటుంది జై పార్టీ సమస్యలు లేని రైతాంగ విధానాన్ని తీసుకురాబోతుంది ఈ రాష్ట్రంలో మా పాలనలో రైతాంగ ఆత్మహత్యలు అనేవి ఉండవు పొరపాటున ఇంకే రకంగా ఉంటే చెప్పలేము కానీ ఎందుకంటే పంట పొలానికి ప్రభుత్వమే భరోసా తీసుకుంటుంది కాలానికి పంటకి రైతుకి ఆ ఎనిమిది నెలలు ఆరు నెలలు మూడు నెలలు ఎంతో ఆ పంట కాలానికి చేసిన శ్రమ పెట్టుబడితో సహా అతనికి వచ్చే ఏర్పాట్లతో కూడినటువంటి వ్యవసాయ పాలసినీ జయస్వరాజ్ పార్టీ ఆల్రెడీగా అనేక మంది వ్యవసాయ నిపుణులు మేధావులు ఆలోచన పనులు రైతా రైతులు రైతు ఉద్యమ నాయకులు వాళ్ళతో చర్చించి ఒక రూపకల్పన చేసింది త్వరలో మేము వెల్లడించబోతున్నాం అంటే ఎంప్లాయీస్కి ఉద్యోగ భద్రత కల్పించినట్టు రైతులకు కూడా మీరు వారి జీవితానికి ఒక భద్రతను కల్పించాలని హండ్రెడ్ పర్సెంట్ భద్రత ఉంటుందండి వారికి వాళ్ళకి ఈ ప్రభుత్వం నాది ఈ భూమి నాది భూమి మేము గుంజుకోము భూమి వాళ్ళదే అలాంటి విధానాన్ని ఓ అద్భుత విధానాన్ని మా రూపకల్పన జరిగింది అక్కడ మేము వచ్చి కష్ట సుఖాలను కూడా చూసినాం ఏస్ ఇంత పెద్ద కోటి ఎకరాలు పండించే దగ్గర మరి అంత భారం ప్రభుత్వం ఎటముస్తుంది భారం కాదు దానికి ఉన్నటువంటి మార్గాలు అనేకం ఉన్నాయి ప్రభుత్వాలు తలుచుకుంటే రాజ్యం అన్నదండి జనం మన వాళ్ళు వాళ్ళని కాపాడిన తర్వాతనే వేరేది తర్వాతనే సోకులు అసలు తిండే లేకుండా ఫస్ట్ సోకులేసుకొని తిరిగితే అట్లనే మేము అనేది ఏంటంటే ఈ రైతాంగాన్ని లేదా హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకుంటుంది రైతాంగ ఆత్మహత్యలు లేని స్వరాజ్ నిర్మాణమే జయ స్వరాజ్ పార్టీ వ్యవసాయ పాలసీ తీసుకురాపోతుంది అది మేము త్వరలో మీకు ఆవిష్కరిస్తాం ఇంకా మేము ప్రజల నుంచి కూడా అనేక తిరుగుతున్నాం ఎందుకంటే ఒక ఉన్నతమైన పాలసీ తీసుకురావాల్సినప్పుడు ఆ రంగంలో పనిచేస్తున్నాను అనేక మందితోటి మేము కలుస్తున్నాం నేరుగా మీకు కనబ అందరికీ కనబడకపోవచ్చు స్వతహాగా మేము వ్యవసాయాన్ని చేసి వచ్చిన అనుభవం కూడా మాకు ఉన్నది సో రైతుని ఆదుకోవటం పెద్ద సమస్య కాదు ప్రభుత్వాలు తలుచుకుంటే మరి వీళ్ళెందుకు తలుచుకోవట్లేదు విత్తన కంపెనీలు వీలయ్యే ఎరువుల కంపెనీలు వీలయ్యే నెక్స్ట్ రైస్ మిల్లులు వీలయే మరి రైతుకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే వీళ్ళ మూతపడతాయి కదా మాకు ఒక్కటి ప్రతిపక్షాలు అందులో మీరు కూడా ఇంక్లూడింగ్ అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్తున్నారు ఎంత నష్టపోయారు ఏంటి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఒక్క రోజులో పంట కొనాలి లేదంటే మొత్తానికి నష్టపరిహారం ఎంత వచ్చిందో అంత ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్ను ప్రభుత్వం నిజంగా చేయగలుగుతుందా చేసే అవకాశం ఉందా ఒకటండి ప్రతి పంటకి కూడా సరే మేము ఏ శివరాజ్ పార్టీ ఆవేశపడి అడిగిందను కాంగ్రెస్ వారి పొలాల్లో నడుచుకుంటూ పోయిందనో లేకపోతే ఇంకెవరో బండి సంజయ్ అడిగిందనో చేస్తే ప్రభుత్వాలు కొంత నిర్ణయం తీసుకుంటే తీసుకోవాలని బాగుంటా మా మెలోడీ డ్రామానా లేకపోతే వాళ్ళదా కాకుండా ప్రతి పంటకి భీమా ఒకటి ఉంటుంది ప్రభుత్వాలు కూడా కొంత మినిమం ఈ నష్టపరిహారం ఇస్తే సరే సకాలంలో ఇవ్వటం లేదు మేమేమంటున్నామంటే మనం ప్రతిపక్షాలు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం ఇమ్మీడియట్గా ప్రతి రైతుకి ప్రతి గింజకి తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలి నష్టపోయినటువంటి వడగళ్ళకి రాలిపోయినటువంటి గింజకి లెక్క కట్టి అతనికి నష్టపరిహారం ఇవ్వాలి లేదు వర్షానికి నేలపాలయ్యి బురదలో ఉన్నటువంటి దాన్ని కూడా నువ్వు వాల్యూ చేసి కొనాలి ఎందుకంటే ఇప్పుడు తొంభై శాతంలో హండ్రెడ్ పర్సెంట్లో ఒక టెన్ పర్సెంట్ అది టెన్ పర్సెంట్ ఇది టెన్ పర్సెంట్ ఇది ఇది ఉంటుంది మీకు తాదైతే నైంటీ పర్సెంట్ ఒక సిక్స్టీ పర్సెంట్ వస్తుంది కదా కాబట్టి ఆ మాత్రం భరించాలి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం అయితే ఇక్కడ జయస్వరాజ్ పార్టీ కావచ్చు ఎల్ఏ పార్టీ కావచ్చు మేము మా విధానాలు ఏంటో చెప్పాలి రైతులకి రైతులారా మేము డ్రామాలు ఆడుతున్నాం మీ దగ్గరకు వచ్చి ప్రభుత్వాన్ని చేస్తున్నాం మీరు చూస్తున్నారు నలభై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా పదేళ్ళుగా రకరకాల వీడేవాడు వాడే వీడు వీడి దిగిన వాడు కూర్చుంటాడు వాడు దిగగానే వీడి కూర్చుంటాడు వీడి కూర్చున్నప్పుడు వాడు డ్రామా ఆడుతాడు వాడు కూర్చున్నప్పుడు వీడి డ్రామా ఆడుతున్నాడు మన సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి ప్రతి సంవత్సరం వర్షాలు వస్తున్నాయి పంట నష్టపోతూనే ఉన్నాను నేను ఉన్న కావచ్చు గయ్యా గయ్య మీ దగ్గర డ్యాన్స్ చేస్తా బురదలు తిరుగుతున్నాడు చేస్తా మళ్ళీ రేపు నేను కూర్చున్నప్పుడు వాడు చేస్తాడు కానీ మన సమస్య మన తలరాత మాత్రం మారటం లేదు అందుకే నేను విధానపరమైనటువంటి సమాజం నా కుటుంబం అనుకున్నటువంటి పాలక వర్గం వచ్చినప్పుడు ఈ సమాజంలో సమస్య పరిష్కారం అవుతుంది ఎక్కడైనా హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయినందుకు వాళ్ళని ఆదుకోవడం పెద్ద సమస్య కాదు ప్రభుత్వానికి మన డబ్బులు అండి వాళ్ళు ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యమే అంటే సాధ్యమవుతుంది అనేక దేశాల్లో నడుస్తుంది ఇది మరి ఎందుకు ఇంతగా నష్టపోతున్నా ప్రతి సంవత్సరం వర్షాలు వస్తున్నాయి ఎందుకు మరి సరైన ప్రణాళిక వేయట్లేదు అంటారు ఒకటండి ప్రణాళిక ఇవ్వాలంటే పాలక పక్షంలో కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ అయినా రేపు జయస్వరాజ్ పార్టీ అయినా రైతాంగ మైండ్ సెట్ నుంచి రావాలి ఎక్కడో కేంబ్రిడ్జ్లోనో లేకపోతే ఇంకా అసలు పంట ఎక్కడ పొలం కింద ఉంటుందా పైన ఉంటుందా అలాంటి వాళ్ళు మేము వచ్చి ఆడ పవర్లో కూర్చుంటే నలుగురు ఆఫీసర్లు చెప్పేదే అవుతుంది నలుగురు ఆఫీసర్లకి మాకు మాకు అంటే ఇక్కడ రాజకీయ పార్టీలకి బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు వ్యాపారులు ఉంటారు వీళ్ళంతా వీళ్ళ వ్యాపార విత్తన కంపెనీలు ఉంటాయి వీళ్ళ ఎరువుల కంపెనీలు ఉంటాయి పురుగుల మందుల కంపెనీలు ఉంటాయి మాకిచ్చే ఓటాలు ఉంటాయి మేము పర్ఫెక్ట్గా చేస్తే మా ఓటాలని వస్తాయి ఇది ప్రజలారా ప్రతి రాజకీయ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా ఇది మార్చినప్పుడు అంటే ప్రజల కోసమే ఉన్నామంటూ ప్రజలనే మభ్యపెడుతున్నారు పెడుతున్నారంటారు అంతే హండ్రెడ్ పర్సెంట్ ఒకటండి మన దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది మేము చాలామంది నేను అదే అగ్రికల్చర్ రిపోర్టర్గా చాలా కాలం కొన్ని సంస్థలు చేసిన అక్కడ పోయినప్పుడు సీనియర్ శాస్త్రవేత్తలు అనేవారు ఏం సార్ అదేదో ఎల్లయ్య కంపెనీ పుల్లయ్య కంపెనీ అంతకు మంచి విత్తనాన్ని తీసుకొచ్చింది నువ్వు తీసుకురావు ప్రభుత్వం నీకు నెలకు లక్ష రూపాయల శాలరీ ఇస్తుంది ఇంత వంద రెండు వందల ఎకరాల్లో మీకు యూనివర్సిటీ ఉంది పరిశోధన కార్యక్రమం ఉంది ఎందుకు అంటే కొట్టుకొని చేసి దాని తాతలు ఉన్నాయండి మన దగ్గర విత్తనాలు చేసి ప్రభుత్వం వీటిని కొనక వీటిని డెవలప్ చేయడానికి అనుమతి ఇయక ఇప్పుడు మూల విత్తనాలు తయారు చేస్తుంది డెవలప్ చేయమంటేనే కదా వాళ్ళు చేయాలి మేము తయారు చేస్తాం కొన్ని రోజులకు ప్రభుత్వం పడిచుకో పారబోస్తాం మరి ఏం చేస్తాడంటే ఫలానా కంపెనీ వాడు పర్సంటేజ్ ఇస్తాడు మీ మేము ఇయ్యం కదా మన విత్తనం వస్తే ఆ కంపెనీ మూతపడుతుంది కదా మరి ఆ కంపెనీ ఎవరిది ఈయన సడ్డకు ఉంది లేకపోతే ఈయన ఈ వియంగాకు ఉంది భాం వారు ఇది సో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచే మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో తయారు చేసినటువంటి విత్తనాలనే ఆ కంపెనీలకి అక్కడిపోయి పోయి వీళ్ళకి డబల్ శాలరీస్కి ఇక్కడ రిజైన్ చేసిపోయి ఆడ చేసి డెవలప్ చేసి అమ్ముతున్నారు మన వ్యవసాయ రంగంలో మన నిజమైన ప్రావీణ్యం కలిగినటువంటి వారు చేసినటువంటి దానికి గుర్తింపు ఇవ్వకుండా స్వలాభం కోసం ప్రజలను మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నాయి ప్రభుత్వ వ్యవస్థ కింద ప్రైవేట్ వ్యవస్థ అంతండి సింపుల్గా అడుగుదామండి సింపుల్గా ప్రభుత్వ వ్యవస్థ చేయలేదట కానీ ప్రైవేట్ వ్యవస్థ చేస్తుందట వాళ్ళ విత్తనాలు బాగుండేట మేము చూసినామండి అగ్రికల్చర్ రిపోర్టర్గా ప్రతి సంవత్సరము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ వేరుశనిగా గింజల్ని సబ్సిడీ మీద ఇచ్చేది మేము ఆ రిపోర్టింగ్ పోయినప్పుడు పలానా కంపెనీ వచ్చిందండి అని ఆఫీసర్లో చెప్పేవాళ్ళు మేము అనుకుంటా కంపెనీ జస్ట్ టెండర్ కంపెనీ మాత్రమే కాసానే శ్రీనివాసరావు సీడ్ ప్రక్రియ కంపెనీ ఏదో ఉంటుంది అంతే టెండర్ వేస్తా ఎల్ వన్ వస్తా నేను నాకు ఇచ్చేస్తాను నాకేమన్నా పొలం ఉందా పంట పండిచ్చిందా విత్తనం తయారుచిన ఏం లేదు ఇమీడియట్గా ఎక్కడో వ్యవసాయ మార్కెట్కి పోవటం వేరుశనక్కాయలు కొనుక్కోవటం ఒకసారి కూలీలతోటి జల్లడబట్టించి నా కాసానే అనే బ్యాగులో నింపి మళ్ళీ వ్యవసాయ శాఖకి పంపిస్తా దీనికి మరి వాడికి కాంట్రాక్ట్ చేయటం ఏందండి నువ్వు చేయలేవా నీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఇస్తే చేయదా లేకపోతే నువ్వే అధికారులతో కొన్ని పంచరాదు వాడేం తయారు చేయట్లేదు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇస్తుంది కదా విత్తనాలను ఎరువులను అట్లా మేమేమంటున్నాం అంటే అప్పుడు ఇచ్చినా ఇప్పుడు ఇచ్చినా ప్రతి విత్తనాన్ని ఒకవేళ ఇమీడియట్గా ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పత్తి చేసే స్థితిలో ఈరోజుకి ఈరోజే హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే సాధ్యం కాదు మేము ఒప్పుకుంటాం నువ్వు చేసేది చేయంగా మిగతా అది ప్రైవేట్ బాగుంది నువ్వే కో నువ్వు ఎవరు ప్రభుత్వం ప్రజలకు ప్రజలకిస్తే ఒకవేళ అది మొలకెత్తకపోతే ఆ రైతు ప్రభుత్వం దగ్గరికి వస్తారు అయ్యా నువ్వు ఇచ్చిన పంట మొలకెత్తలేదు అప్పుడు నేనేం చేస్తా ఆ కంపెనీని నుండి చెవి మెలేసి నష్టపరిహారం లాభంతో సహా వసూలు చేసి అతనికి ఇప్పియ్యాలి అది చేయకోకుండా మీరు అమ్ముకోండి అని వీళ్ళకిచ్చి ఆడ డూప్లికేట్ నడుస్తూ ఇప్పుడు ఇప్పుడు డ్రామా ఇప్పుడు సీజన్ వచ్చింది కదా అంతా డ్రామా నడుస్తుంటుందండి నకిలీ నాకు లీవ్ విత్తనాలు ఇవ్వండి ప్రతి సంవత్సరం జరిగేది ఒక్కసారి అయిన యాక్షన్ తీసుకుంటే రెండోసారి నకిలీ విత్తనం వస్తుందా రెండోసారి నకిలీ ఎరువులు వస్తాయా ఎందుకంటే అధికారులకి రాజకీయ పార్టీలకి ముడుపులు ఉంటాయి వీలే కంపెనీలు బినామీ కంపెనీలు ఉంటాయి కాబట్టి ఇది నడుస్తుంది అందుకే నేను రైతాంగానికి మళ్ళొకసారి ఒకసారి ప్రజలకి మళ్ళీ తెలియజేస్తున్నాం విపులంగా ప్రతి డ్రామాని అబ్జర్వ్ చేయండి ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో పార్టీలు జెండాలు రకరకాలు వస్తున్నాయండి డ్రామాలు వేసుకుంటారు రంగులు వేసుకుంటారు కింద పడతాడు బొర్లుతాడు ఏడుస్తాడు ఇది కాదు నాకేంటి నీకు స్వార్థం ఉండాలి ఓటరా స్వార్థం ఏంది మళ్ళీ ఈరోజు ఓటర్ ఓటింగ్ రోజు నాకేమిస్తా కాదు ఇస్తే తీసుకోండి తాగండి తినండి ఎంజాయ్ చేయండి నా పంటకి ఏంటి నా బిడ్డకి ఏంటి నా ఆరోగ్యానికి ఏంటి అనే స్వార్థం ఉన్నప్పుడు ఉత్తమ నాయకులు ఉత్తమ పార్టీలు సమాజంలో మనగలుగుతాయి అటువైపు పోతాము అటువైపు నిర్ణయం తీసుకోవాలని జై స్వరాజ్ పార్టీ తెలియజేస్తుంది ఓకే అంటే ఇంత ప్రణాళికబద్ధంగా ఇంత ఆలోచన పరంగా జై స్వరాజ్ పార్టీ ఉంది మరి జై స్వరాజ్ పార్టీ కొత్తగా ఇప్పుడే ప్రజల్లోకి వెళుతుంది సమస్యలన్నిటి మీద అవగాహన తీసుకుంటుంది మరి ప్రజలు జై స్వరాజ్ను ఆశీర్వదిస్తారు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆశీర్వదిస్తారండి మాకు ఆ నమ్మకం ఉంది మీదో ఇడెన్ ఎజెండాతో మాకు రావటం లేదు మాకు సంకల్పం కలిగింది మేము ఈరోజు కొత్తగా రాజకీయ పార్టీ కొత్తగా కావచ్చు మేము ఒక సపోజ్ మా జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి ప్రజల సమస్యలు ఉన్నవాళ్ళం చూసిన వాళ్ళం ఒక విద్యార్థి నాయకులుగా ఉద్యమ నాయకులుగా ఓ జర్నలిస్ట్గా మేము కాదు మా దగ్గర పని పనిచేసే వాళ్ళంతా వాళ్ళు ఇస్తున్న ఆలోచనలు చూస్తుంటే చాలా గొప్ప గొప్పగా ఉంటాయి అన్నా ఏంది ఇది ఇది ఇంత దుర్మార్గమైంది ఇప్పటికీ ఒక మాట చెప్తున్నా మీరు కూడా ఆలోచించండి వైద్య రంగంలో ఏ సంస్థ మీ పేరు తక్కువ గుర్తొస్తుంది ఏదో మంచి హాస్పిటల్ అంటే నిమ్సేనా నిమ్సే కదా వస్తుంది రక్షణ నిమ్స్కి పోదామా అని ఊరుకుతారు నిమ్సే నిమ్స్ నిమ్స్ దగ్గరికే వద్ద గాంధీ తర్వాత నిమ్స్ ఎవరుదండి ప్రభుత్వాదే కదా అపోలో గురించి ఆలోచించాం మనం కేర్ గురించి ఆలోచించాం నిమ్స్ బాగుంటుంది అంటే ఇప్పటికీ ప్రభుత్వ రంగమే గొప్పదనేది మనం ఒప్పుకుంటున్నాం కదా అలాంటి హాస్పిటల్ కట్టడానికి ప్రభుత్వాల చేత కదా ఎందుకు కట్టవు ప్రైవేట్ వాళ్ళు ఎందుకున్నారు అలాంటి జిల్లా కోడ్ కడితే మంచి వైద్యం వస్తుంది కదా అట్లనే మేమేమంటున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రజలారా మేము జనం నుంచి వస్తున్నాం జనం బాధల నుంచి వస్తున్నాం జనం కోసం వస్తుంది సురాజ్ మీలో మీ ఏజెంట్గా మీ కూలీగా మీ మీ ఏమంటారు మీ సేవకుడిగా ఉంటాం మాకు పరిపాలన చేతగా ఉన్న దండం పెట్టి ప్రజలారా ఇంకొకరు ఎంచుకోండి అని చెప్తాం కానీ మమ్మల్ని నమ్మండి మా విధానాలను నమ్మండి అలాగే ఇతర పార్టీలను నమ్మండి కాంగ్రెస్ని చూసాం ఇన్ని అనర్థాలు ఇన్నేళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ కదా ఈయన కొత్తగా చెప్పేది ఏంటి కేంద్రంలో మోడీ పరిపాలిస్తుంది చూస్తూనే ఉన్నాం కదా ఆయన కొత్తగా చెప్పేది ఏంటి ఈయన బీఆర్ఎస్ వచ్చింది ఎనిమిది అరే మన మనవాడు కదా అనుకున్నాం పిల్లలు ఇంకా రోడ్ల మీద ఉద్యోగం ముసలోళ్ళు అయిపోయి ఒక్క ఉద్యోగాన్ని నింపి సంతోషం ఉండేది కదా వైద్యం విద్యా వైద్యం ఇట్టాటి నువ్వు ప్రభుత్వ రంగాన ఇచ్చేస్తే సరిపోయేది కదా ఇవి చేయకోకుండా ఇంకేదో చేస్తున్నా అంటే అవి తర్వాత సూటు బూటు అని తర్వాత వేసుకుందాం ఫస్ట్ బోధిన్నాయి బోధింటే మంచి బలంగా ఉంటే సూటు బూటు అదే వస్తుంది కడుపు మాడ పెడుతున్నట్టు ప్రజలది ఏదో రంగుల ప్రపంచాన్ని చూపిస్తుంటే కేసీఆర్ ఇది మనం మానుకుందామని జయస్వరాజ్ జెండా ఎత్తుకోమని జయస్వరాజ్ పార్టీ మరొకసారి ప్రజల్ని విన్నవించుకుంటుంది అకాల వర్షాలకు పంటలు నష్టపోతున్న రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది ప్రతిసారి వచ్చే వర్షాలు కొత్త కాదు కానీ తొమ్మిది సంవత్సరాలలో ఆ బాధలను ప్రత్యామ్నాయం చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అంటున్నారు జయస్వరాజును ఆశీర్వదిస్తే రైతులకు నష్టమనే పదం తెలియకుండా ప్రణాళిక వేస్తామని తెలుపుతున్నారు జయస్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాస్ గారు మరి కాసాని శ్రీనివాస్ గారితో మరో ఎపిసోడ్లో లో మళ్ళీ కలుసుకుందాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ కన్వెన్షన్ లో సిసిటి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ